వెల్కమ్ టు కాలిమ మ్యాథ్స్ ఛానల్ ఈ వీడియోలో సెవెంత్ క్లాస్ చాప్టర్ ఫోర్ లైన్స్ అండ్ యాంగిల్స్ అందులో సెకండ్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ సో ఇక్కడ కాంప్లిమెంటరీ అంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు నైంటీ డిగ్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ఎక్స్ డిగ్రీస్ ప్లస్ వై డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు నైంటీ డిగ్రీస్ ఉంటే దెన్ ఎక్స్ అండ్ వైఆర్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంబినేషన్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ డిగ్రీస్ అనుకోండి వై టెన్ డిగ్రీస్ సో ఎయిటీ ప్లస్ టెన్ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ కాంప్లిమెంటరీ సో ఇక్కడ మనకు త్రీ రోమన్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు సో అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవునా కదా చెప్పమంటున్నారు సో ఫస్ట్ వన్ మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఫస్ట్ యాంగిల్ వచ్చేసి వన్ టెన్ డిగ్రీస్ సెకండ్ థర్టీ డిగ్రీస్ ఇచ్చారు సో ఈ రెండింటిని మనం యాడ్ చేసే వన్ టెన్ ప్లస్ థర్టీ సో వన్ హండ్రెడ్ ఫార్టీ డిగ్రీస్ అవుతుంది సో విచ్ ఈస్ గ్రేటర్ దెన్ నైంటీ డిగ్రీస్ కాబట్టి సో దీస్ టూ ఆర్ నాట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ నో అలాగే సెకండ్ రోమన్ ప్రాబ్లమ్ తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ యాంగిల్ నైంటీ డిగ్రీస్ సెకండ్ యాంగిల్ కూడా నైంటీ డిగ్రీస్ ఆ రెండు మీరు ఒకవేళ యాడ్ చేస్తే నైంటీ డిగ్రీస్ ప్లస్ నైంటీ డిగ్రీస్ వన్ ఎయిటీ డిగ్రీస్ వస్తుంది సో వన్ ఎయిటీ డిగ్రీస్ ఈజ్ గ్రేటర్ దాన్ నైంటీ డిగ్రీస్ కాబట్టి సో ది దీస్ టూ ఆర్ సో నాట్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ నైంటీ డిగ్రీస్ ప్లస్ నైంటీ డిగ్రీస్ కాబట్టి సెకండ్ ఆన్సర్ కూడా నో బట్ కమింగ్ టు థర్డ్ వన్ ఇక్కడ ఫస్ట్ యాంగిల్ వచ్చేసి ఎయిటీ డిగ్రీస్ ఉంది సెకండ్ యాంగిల్ టెన్ డిగ్రీస్ ఇచ్చారు సో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఎయిటీ డిగ్రీస్ ప్లస్ టెన్ డిగ్రీస్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్లీ నైంటీ డిగ్రీస్ సో కాబట్టి ఎయిటీ అండ్ టెన్ డిగ్రీస్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి సో థర్డ్ వన్ వచ్చేసి ఎస్ సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇక్కడ ఫోర్ రోమన్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు ఫస్ట్ వన్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ అని ఇచ్చారు సో మనకు యాజ్ పర్ డెఫినేషన్ యాంగిల్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు నైంటీ డిగ్రీస్ దట్ ఈస్ కాంప్లిమెంటరీ రిలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒకటి మీరు ట్వంటీ ఫైవ్ అనుకుంటే ఇంకొక యాంగిల్ మనకు ఏమొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం వై వై ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అనుకోండి అప్పుడు యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు నైంటీ మైనస్ యాంగిల్ వై వస్తుంది సో యాంగిల్ ఎక్స్ ఈక్వల్ టు నైంటీ మైనస్ యాంగిల్ వై సో మనం వై ప్లేస్లో ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ సబ్స్ట్రోడ్ చేస్తే నైంటీ మైనస్ ట్వంటీ ఫైవ్ దట్ ఈస్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆన్సర్ అలాగే సెకండ్ ప్రాబ్లం కూడా ఇదే విధంగా తీసుకుంటే నైంటీ మైనస్ ఫార్టీ దట్ ఈస్ ఫిఫ్టీ డిగ్రీస్ వస్తుంది కమింగ్ టు థర్డ్ ప్రాబ్లం ఇక్కడ కూడా నైంటీలో నుంచి ఎయిటీ నైన్ ని మనం సబ్ట్రాక్ చేస్తే మనకు సెకండ్ కాంప్లిమెంటరీ యాంగిల్ వస్తుంది దట్ ఈజ్ నైంటీ మైనస్ ఎయిటీ నైన్ దట్ ఈజ్ వన్ డిగ్రీ అలాగే ఫోర్త్ ప్రాబ్లం ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ సో దీనికి కూడా మనం అదర్ కాంప్లిమెంటరీ యాంగిల్ క్యాలిక్యులేట్ చేయాలంటే నైంటీ డిగ్రీస్లో నుంచి ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఎగ్జాక్ట్లీ థర్టీ ఫైవ్ డిగ్రీస్ వస్తుంది

కమింగ్ టు ఫోర్త్ వన్ మానస సేస్ ఈచ్ యాంగిల్ ఇన్ ఎనీ పేర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ అక్యూట్ డూ యూ అగ్రి గివ్ రీజన్ అంటే మానస ఏం చెప్పిందంటే ఈచ్ యాంగిల్ ఇన్ ఎనీ పేర్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ అక్యూట్ అంటే ఇక్కడ టూ యాంగిల్స్ ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ ఇఫ్ అండ్ ఓన్లీ ఫే ఆర్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ వై నైంటీ డిగ్రీస్ అనుకోండి సో ఇక్కడ ఎక్స్ ఆర్ వై ఈ రెండు కంపల్సరీగా లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ ఉంటేనే వాటి సమ్ అనేది మనకు నైంటీ డిగ్రీస్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను యాంగిల్ ఎక్స్ సపోజ్ నేను నైంటీ వన్ డిగ్రీస్ తీసుకున్నాను విచ్ ఈజ్ నాట్ అక్యూట్ దిస్ ఈజ్ అప్ యాంగిల్ అలాగే ఇంకొకటి కూడా వై కూడా నేను సపోజ్ హండ్రెడ్ డిగ్రీస్ తీసుకున్నాను అనుకోండి సో ఈ రెండింటిని యాడ్ చేసే మనకి ఏమొస్తుంది వన్ హండ్రెడ్ నైంటీ వన్ డిగ్రీస్ వస్తుంది సో దట్ మీన్స్ హియర్ ఎక్స్ అండ్ వై ఆర్ నాట్ అక్యూట్ యాంగిల్ దెన్ రిజల్ట్ ఈజ్ ఆల్సో నాట్ అక్యూట్ యూ విల్ గెట్ అప్ ట్యూస్ కాబట్టి దిస్ ఈజ్ అ జస్టిఫికేషన్ సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ యాంగిల్ ఎక్స్ అనేది ఫైవ్ డిగ్రీస్ తీసుకుంటున్నాను దిస్ ఈజ్ అక్యూట్ యాంగిల్ ఎందుకంటే లెస్ దాన్ నైంటీ అలాగే యాంగిల్ వై కూడా ఇంకొక ఎగ్జాంపుల్ సో అక్యూట్ యాంగిల్ తీసుకుంటే ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ ఈ రెండు అక్యూట్ అయినప్పుడు ఈ రెండు యాడేషన్పుడు మనకు కాంప్లిమెంటరీ యాంగిల్ వస్తుంది అంటే నైంటీ డిగ్రీస్ సో దిస్ ఈజ్ అ reason So thanks for watching this video please subscribe and share this channel